హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పద్మీ రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పిండి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి. పిండి వడియాలు పెట్టడానికి కావాల్సినవి అల్లం, పచ్చిమిరపకాయి, బియ్యం పిండి, ఇంకా సగ్గు బియ్యం. పిండి వడియాలు తయారు చేయడానికి ఒక గ్లాసు బియ్యం పిండికి 9 గ్లాసుల నీళ్లు పెట్టుకోవాలి. ఫస్ట్ మనం 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని గిన్నెలో వేసుకొని మరిగించుకోవాలి. ఇంకా మిగతా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని పిండిలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు సరిపడగా సగ్గు బియ్యం వేసి కొంచెం కలపాలి. తర్వాత నీళ్ళల్లో కలుపుకున్న బియ్యం పిండిని వేసి బాగా ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత కిందకు దింపి సరిపడగా ఉప్పు, ఇంకా అల్లం ముక్కలు, ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు వేసి తిప్పుకొని ఇలా చూపించిన విధంగా గరిటెతో వడియాలు పెట్టుకోవడమే. ఈ వడియాలని బాగా ఆరబెట్టుకోవాలి. ఆరిపోయిన తర్వాత వీటిని కొంచెం నీళ్లు వేసి తడిపి వడియాలు తీసుకోవాలి. తీసి వాటిని మళ్ళీ ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టిన వడియాలని నూనెలో వేపుకొని తినటమే. అంతే, పిండి వడియాలు రెడీ. ఈ వడియాలతో కూర కూడా వండుకోవచ్చు, దాన్నే పిండి వడియాల కూర అంటారు. ఇప్పుడు పిండి వడియాల పిండితోనే చేత్తో పెట్టే వడియాలు చూద్దాం రండి. ఇలా పెట్టుకోవడానికి 1 గ్లాస్ ఆఫ్ పిండికి 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి. ఒక 5 గ్లాసుల నీళ్ళని మరిగించుకొని అందులో నీళ్లు బాగా మరిగిన తర్వాత పిండి కలుపుకున్న నీటిని అందులో కలిపి బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కిందకు దింపి కొంచెం చల్లారనివ్వాలి. పిండిలో తగినంత ఉప్పు, సరిపడిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా అల్లం ముక్కలు వేయాలి. తరువాత మంచం మీద క్లాత్ వేసుకొని చూపించిన విధంగా చేతితో ఈ పిండిని తీసుకొని పెట్టడమే. అంతే, అలా పెట్టిన తర్వాత బాగా ఎండనివ్వాలి. ఎండిన వడియాలని నీటిలో తడిపి వాటిని తీసి మళ్ళీ ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. తర్వాత నూనెలో వడియాలు వేసుకొని వేపుకొని తినటమే. చూడండి ఎంత బాగున్నాయో వడియాలు. ఇలా వేపుకున్న వడియాలు ముద్దకొక్క వడియం పెట్టుకొని తింటే ఉంటుంది, అబ్బా సూపర్. Thank you for watching this video. Please like, share and subscribe to Padmini Ramya YouTube channel. Thank you all. Bye bye.